ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కుల శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాల్టి తారీఖు పదహారు జూన్ రెండు వేల ఇరవై మూడు ఇవాళ వరదాత తండ్రి మనకిచ్చిన అమూల్యమైన వరదానము మాత్రం అవిద్య యొక్క స్థితి ద్వారా మాస్టర్ దాతగా అయ్యే జ్ఞానయుక్త ఆత్మాభవ మాత్రం అవిద్య యొక్క స్థితి ద్వారా మాస్టర్ దాతగా అయ్యే జ్ఞానయుక్త ఆత్మాభవ ఎవరైతే జ్ఞానయుక్త ఆత్మలుగా అనగా బుద్ధివంతులుగా ఉంటారో వారికి అడగకుండానే అన్నీ లభిస్తాయి అడిగే అవసరమే ఉండదు జ్ఞానయుక్త బుద్ధివంతులైన ఆత్మలకంట అన్నీ వాటంతటవే లభిస్తాయంట అడగాల్సిన అవసరమే ఉండదు ఎప్పుడైతే సర్వ ప్రాప్తులు స్వతహాగా లభిస్తాయో అప్పుడు అడగాలనే సంకల్పం కూడా ఉత్పన్నమవ్వదు అటువంటి పిల్లలు ఇచ్చా మాత్రం అవిద్యగా అవుతారు ఇటువంటి జ్ఞానయుక్త ఆత్మలు అడిగే వారి నుండి దాత పిల్లలు మాస్టర్ దాతలుగా తయారవుతారు సో మనం ఇంకా అడిగేవారిని కాదు మాస్టర్ దాతగా అయి ఇచ్చేటువంటి వారిని అడగడం పూర్తయిపోయింది ఎంత పెద్ద సమానం లభిస్తుంది అంటే వారికి పేరు ప్రతిష్టలు కీర్తి కావాలనే కోరిక కూడా ఉండదు సో అంత భర్పూర్గా ఉన్న వ్యక్తికి ఇంక ఇది నాకు లభించాలన్న కోరిక ఎందుకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అంత ఫుల్గా ఉన్నారు కాబట్టి కాబట్టి ఎంత సమానంలో ఉంటారు అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా మాకు పేరు ప్రతిష్టలు కీర్తి దొరకాలనే కోరికనే ఉండదు స్లోగన్ బాబా చెప్తున్నారు మనస్సు బుద్ధి సంస్కారాలపై సంపూర్ణము రాజ్యము చేసేవారే స్వరాజ్య అధికారులు మనసు బుద్ధి సంస్కారం ఈ మూడిటిపై ఈ మూడు రాజ్యాలపై ఎవరైతే పరిపూర్ణంగా రాజ్యం చేస్తారో వారే స్వరాజ్య అధికారులు ఇప్పుడు ఇవాల్టి అవ్యక్త ప్రేరణ సర్వ ఆత్మలకి యొక్క వృక్షం యొక్క మొదలులో అంటే వేళ్లల్లో మీరు బ్రాహ్మణులు ఉన్నారు ఈ రకరకాల శాఖలు అంటే రకరకాల ధర్మాల యొక్క ఆత్మలకి కూడా మీరు బ్రాహ్మణులే మూలము కాబట్టి అందరూ మీ వారు అయినట్టే కదా వేరే నుంచే మొత్తం చెట్టు వస్తుంది కాబట్టి వేళ్ళు చెట్టులో ఉన్న అన్ని కొమ్మలకి రెమ్మలకి సమానంగా పాలన చేస్తుంది కానీ స్వార్థం అనేటువంటిది చూపెట్టదు కదా కాబట్టి బాబా అంటున్నారు అనేక ధర్మాలు ఈ మూలమైన మీ బ్రాహ్మణుల నుంచే వచ్చాయి అంటే ప్రపంచం వారందరూ మీరే ఇలాంటి స్వమానధారి ఆత్మలు సదా స్వయాన్ని మాస్టర్ రచయితులుగా భావిస్తారు స్వయాన్ని ఆదిదేవ బ్రహ్మ యొక్క రత్నాలుగా అర్థం చేసుకుని పార్టధారి ఆత్మలు అనుకుని అందరికీ గౌరవాన్ని మరియు మీ యొక్క శ్రేష్టమైన స్వమానంలో ఉంటారు కాబట్టి సమానదారి పిల్లలకి ఏముంటుందంటే నేను కూడా బ్రహ్మబాబాతో పాటు ఆ మొదలులో ఉండి ఈ మొత్తం సృష్టిని రచించే దాంట్లో పాత్ర వహించాను అనే భావన ఉన్న కారణంగా అందరికీ ఇస్తారు మరియు ఇలాంటి మీ ఉన్నతమైన స్వమానంలో మీరు ఉండండి ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ ఓంశాంత్